జూబ్లీహిల్స్లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చర్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కోమిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. సమాజంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లు యాంత్రిక జీవనానికి పరిష్కారం చూపించేవి ఇలాంటి కల్చరల్ సెంటర్సేనని మంత్రి చెప్పుకొచ్చారు. ఇక ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల్లోనే ఇంతటి అద్భుతమైన కల్చరల్ సెంటర్ భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషం కలిగిస్తుందన్నారు. ఇక సమాజంలో చిన్న కుటుంబాలు పెరిగాక ఆత్మహత్యల శాతం పెరుగుతుందని, తెలుగు సినిమా పరిశ్రమలో మంచి నటుడిగా పేరు సంపాదించుకున్న రంగనాథ్ ఆత్మహత్య ఇందుకు ప్రధాన ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన ఆత్మీయ కథానాయకుడు పద్మవిభూషణ్ చిరంజీవి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వారు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి, మనందరి రంజింపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఇక మంత్రి కోమిరెడ్డితో పాటు కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. అధ్యక్షుడు రంజిత్ రెడ్డి గాని, లక్ష్మారెడ్డి గాని, గోపాలరెడ్డి గాని, వారి కమిటీ మెంబర్స్ అందరికి కూడా బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ వాళ్ళు వాళ్ళు మెంబర్స్ అవుట్ సైడ్ కూడా విమర్శలు అన్ని విషయం తెలుసు. రోజు చూస్తే కప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి క్లబ్ లేదు. దీనికి సంబంధించి ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలాంటి క్లబ్స్ ఈ ప్రాంతంలో ఇవ్వడం హార్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇచ్చిన వారిగా మా బాధ్యత ఉన్నది. ఇప్పుడు మీ కాలేజ్ డెవలప్మెంట్ కోసం ఉన్నా తప్పకుండా అన్ని విషయాలలో గవర్నమెంట్ సపోర్ట్ ఉందని అందరు కూడా ఆవహిస్తూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న నా సోదరుడు మంత్రి గారు సురేఖ గారు కానీ, మెగా సార్ చిరంజీవి గారు కానీ, ఇంకా నాగేంద్ర ఎమ్మెల్యే గారు కానీ వేదికలు మీరందరూ చూశారు. రంజిత్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు ఈ విధంగా ఏ విధంగా కష్టపడ్డారు తప్పకుండా మా కౌరు ఈ రోజు నగరంలో హైదరాబాద్ మీద మేము కేకులను ప్రయోగించడం కానీ తీసివేసి దేశాన్ని సుందరీకరణ చేస్తూ